గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు సంధ్య, సైలెంట్ కోశపైనండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇంత మంచి అవార్డు మన సార్ వాళ్ళ త్రూగా తీసుకోవడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ మేనేజ్మెంట్కి, గౌతమ్ బాలీ సార్, దీపక్ సూ సార్, కన్వర్ బీ సార్కి ఎల్లవెల్లలో రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ మన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత ఈ బిజినెస్ మై గ్రేట్ అప్లయన్స్ అనమాట, ఆంజనేయులు రాసమూరి సార్, శ్రీనివాస వడ్డమాని సార్, పురుషోత్తం దాస సార్ అనుకున్నాం మేడం. ఆల్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం, మీ వెస్టీజ్ అవకాశం తీసుకున్నాను కాబట్టి. ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉన్న నేను ఈరోజు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా మారిన చాలా హ్యాపీగా ఉంది నాకైతే. 2019లో స్టార్ట్ అయింది మా జర్నీ. వెస్టీజ్ అవకాశం నా లైఫ్లో రాకపోతే ఏంటంటే ఒక నార్మల్ హోమ్ మేకర్, కానీ వెస్టీజ్లో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 137 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా ఫస్ట్ మంత్. తర్వాత ఇప్పుడు నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి 5,05,000 చేంజ్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ బిజినెస్ నుంచి వండర్ఫుల్ ఆల్టర్ స్టాప్ అండ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏంటి అని అంటే ఒక మంచి ఇల్లు కూడా తీసుకున్నా, 1 crore పెట్టి హైదరాబాద్లో. కానీ ఇక్కడ వెస్టీజ్ ఆపర్చునిటీ ఒకటే నేను చెప్తుంది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు ఇంత కష్టపడి ఇక్కడ అవార్డు తీసుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, 2 ఇయర్స్ మీరు కమిట్మెంట్ తీసుకుంటే ఇట్లా ముందు రిజర్వ్ ఉన్న సీట్లలో మీరు కూర్చోవచ్చు. కంపల్సరిగా మీరు డిసైడ్ అవ్వండి. ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఇంత తోపులాటల్లో అవసరమా అని చెప్పి, కానీ మీరు డిసైడ్ అవ్వండి, మా కోసం మా పేరుతో రిజర్వ్ ఉండాలి సీట్ అని చెప్పి. లాస్ట్ ఇయర్ నేను అదే డ్రీమ్ చేసిన, ఈరోజు మీ ముందు డిసిడిగా నిల్చొనున్నా. ఒక్కటే డ్రీమ్ చేయండి ఏంటి అని అంటే, వెస్టీజ్లో మీకు ఏది కావాలనంటే అది మీకు ఉంది. మీరు ఎట్లా తీసుకుంటారు వెస్టీజ్ని, ఎట్లా ఆలోచిస్తారు, అది ఒక్కటే మీరు డ్రీమ్ చేయండి. ఇక్కడ నేను కనిపించొద్దు, మీకు మీరు కనిపించాలి, డియూసిడిగా నేను మాట్లాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక నార్మల్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం మేము, నల్గొండ డిస్టిక్ మున్గోడు మండలం నుంచి. కానీ ఒకటే నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఫస్ట్ లేడీ డ్రైవర్ ఎంటైర్ మా ఫ్యామిలీలో నేనే. అంటే ఎట్లాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ కంప్లీట్ మా లైఫ్ మొత్తం యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయింది అనమాట. మా పిల్లలకు మాకు వాళ్ళకి నచ్చిన లైఫ్ని నేను ఇవ్వగలుగుతున్నా. వెస్టీజ్ ఒకవేళ నా లైఫ్లోకి రాకపోతే సంధ్య జీరో, ఇంట్లో ఉండే ఒక నార్మల్ హోమ్ మేకర్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఎంటర్ప్రీనియర్, నాలాంటి లీడర్స్ని చాలా మంది బయటికి తీసుకురావాలన్నది పెద్ద డ్రీమ్ అండి. లేడీస్ ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళని చాలా మందికి తీసుకొని రావాలి అనే ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఏంటి అని అంటే అవకాశం ఉంది, దీన్ని వాడుకోండి. ప్రెస్టీజ్ని మీరు ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది, ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చింది నాకైతే. నిజంగా ఎప్పుడు కానీ నేను ఇంత మంచి లైఫ్, ఒక్క మాట నేను చెప్తా ఏంటి అని అంటే, ఒక మూవీలో ఒక పాటలో ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక 2 మినిట్స్లో చాలా మంచి రిచ్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఒక్క సాంగ్లోనే. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, మీ ఎంటైర్ మీ లైఫ్లో ఎప్పుడైనా మీ లైఫ్ చేంజ్ అవుతుందా ఒకసారి ఆలోచించుకోండి. కానీ నా లైఫ్ జస్ట్ ఫోర్ ఇయర్స్ని స్టార్ట్ చేసి, కానీ 2 సంవత్సరాలు పార్ట్ టైంగా చేసిన, ఫుల్ టైంగా జస్ట్ 2 ఇయర్స్లో మీ ముందు డియూసిడిగా నిల్చొనున్నా. అక్కడ వాళ్ళు హీరో అయితే ఇక్కడ మన ఫ్యామిలీకి మనమే హీరో. ప్రతి ఒక్కరు ఏంటంటే, మీ లైఫ్లో ఎవరు హీరో ఉండద్దు, మీ లైఫ్లో మీరే మీ పిల్లలకి మీరే ఒక హీరోలాగా కనిపించాలి అని అంటే, మీ ఫ్యామిలీలో మీ పిల్లలకి మీరే హీరో కావాలి అని అంటే, వెస్టీజ్ని ప్యాషనెట్గా 2 ఇయర్స్ లైఫ్ అనుకొని పనిచేయండి. వెస్టీజ్లో మీరుండొద్దు, వెస్టీజ్ మీ లోపల ఉండాలి. అట్లా మీరు ఎప్పుడైతే పనిచేస్తారో 100% మీకు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ మీ సక్సెస్ మీ దగ్గరకు వచ్చి నిల్చుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ ఇన్స్పైరింగ్.